हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। रेपटी एपिसोड एम जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदां। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। कृष्ण आलोचिस्तू उंटुंदी, अत्तय्य गारिकि हारिक गुरिंचि एंत चेप्पिना नम्मडं लेदु, इलांटप्पुडु नेनु एं चेयालि? राशि अक्क, नाकु मनोकि विडाकुलु इप्पिंचिंदि कदा, आ विषयं अत्तय्य गारिकि चेबिते ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది। ఖచ్చితంగా అత్తయ్య గారైతే క్షమించారు, రాశి అక్కని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు। ఒకవేళ మా అత్తయ్య గారు పెద్ద అత్తయ్య గారు గెంటేసినా హర్ష రాశి ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరూ బాగుంటే చాలు, కానీ అలా జరుగుతుందో లేదో నేను ఇప్పుడే తెలుసుకోవాలి అని చెప్పి హర్ష దగ్గరికి వస్తుంది। హర్ష, నీతో నేను మాట్లాడాలి అని అంటుంది ఇక కృష్ణ। ఏంటి వదినా చెప్పు అని అనగానే, ఏం లేదు, నేను మీ అన్నయ్య కోర్టులో విడాకుల కోసం నోటీసులు వేశాము అని తెలిసిన విషయం అందరికీ తెలిసిందే కదా అని అంటే, అవును వదిన, మీ ఇద్దరూ ఏదో కోపంలో ఉండి విడాకుల కోసం అప్లై చేశారు అని అనగానే, అబద్ధం హర్ష, అదంతా అబద్ధం, నా విడాకుల నోటీసు విషయంలో నేను ఏ తప్పు చేయలేదు, అసలు మీ అన్నయ్యకి విడాకులు ఇచ్చే ఆలోచనే నాలో లేదు, నన్ను ఒకరు మోసం చేసి సంతకాన్ని ఫోర్జరీ చేసి నా ద్వారా విడాకుల నోటీసు పంపించారు, అందువల్లే మీ అన్నయ్యకి నా గురించి నేనే పంపించాను అని ఆయనకి నా మీద కోపం, నిజానికి నేను ఆ నోటీసులు పంపించలేదు, నా మీద కక్షతో ఒకరు చేశారు ఆ పని అని అనగానే, ఇక వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి హర్ష అక్కడెక్కడ కనిపించడు। హర్ష హర్ష అని వెతుకుతూ ఉంటుంది। ఇక వెంటనే రివాల్వర్ తీసుకుంటాడు। చెప్పు వదిన, వాళ్ళెవరో నాకు చెప్పు, నిన్ను అన్నయ్యని మోసం చేసి విడాకులు ఇప్పించిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెడతానా? మీ ఇద్దరి జీవితంలో, మీ ఇద్దరి కాపురంలో నిప్పులు పోసిన వాళ్ళని నేను వదిలేస్తానా? చెప్పు, వాళ్ళెవరో చెప్పు, ఇప్పుడే చంపేస్తా, చంపేసి జైలుకైనా వెళ్తాను, కానీ వాళ్ళని మాత్రం అస్సలు క్షమించను, నువ్వు చెబుతావా లేదా వదిన అని గట్టిగా అరుస్తాడు హర్ష। హర్ష, అందరూ వింటారు, నువ్వేలా ఆవేశపడుతున్నావేంటి, ముందు ఆ గన్ను పక్కన పెట్టు అని అంటే, లేదు వదిన, వాళ్ళెవరో నాకు చెప్తావా లేదా అని ఫైర్ అవుతూ ఉంటాడు। కత్తి కష్టం మీద హర్ష చేతిలో గన్ను లాక్కుంటుంది। గన్ను లాక్కొని, హర్ష ఏంటిది, నేనేదో కావాలనే ఇలా చెప్పాను, నువ్వేంటి అంత సీరియస్గా తీసుకుంటున్నావు, అసలైనా ఈ రోజుల్లో అలాంటి పాపాత్ములు లేరు, అలాంటి పాపిష్టి పనులు చేసేవాళ్ళు కూడా లేరు, ఓ జంటని 100 అబద్ధాలాడి కలపాలంటారు, కానీ అలా ఫోర్జరీ చేసి సంతకాలని అలా ఇబ్బందులు పెట్టి విడాకులు ఇప్పించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నేనేదో జోక్గా చెప్పా నీకు అని అనగానే, వదిన ఇలాంటి విషయాలు జోక్ చేసేది, చెప్పు, నేను తప్పు చేశాను, అది నిజమే, నేను ఏ పరిస్థితిలో తప్పు చేశానో దేవుడికి తెలుసు, కానీ మీరు ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు, చిన్న జీవికి కూడా అన్నయ్య నువ్వు కలలో కూడా హాని తలపెట్టలేదు, అలాంటి మీ ఇద్దరిని అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను వదలను అని అంటాడు హర్ష। చెప్తుంటే అర్థం కావడం లేదా, అదంతా జోక్ చేశా నేను, నిజంగా అలా అయితే బాగుండు అని నేను అనుకున్నాను, అంతే అందులో నిజం లేదు, ఎవ్వరూ మాకు విడాకులు ఇప్పించలేదు, మా ఇష్టపూర్వకంగానే మేము నోటీసులు వేసుకున్నాము, నువ్వు చెప్పినా అర్థం చేసుకోకపోతే నేనేం చేసేది లేదు, ఈ విషయం ఇక్కడితోనే మర్చిపో, నేనేదో కావాలనే అన్నాను అని అంటే, ఒట్టా వదిన అని అంటాడు, నా మీద ఒట్టు అని చెప్పేసి ఇక ఎలాగోలా హర్షాన్ని నమ్మించేసి తన రూమ్లోకి వచ్చి కృష్ణయ్య దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కృష్ణ। ఈ విషయం నిజం తెలిస్తే ఇంట్లో జరిగేది ఇదే, హర్ష ఖచ్చితంగా రాశి అక్కని చంపేస్తాడు, తనని బయటికి పంపించేస్తాడు అని అనుకుంటున్నాను, కానీ అంతకంటే పెద్ద శిక్షే హర్ష తనకి వేస్తాడు, తన ప్రాణాలనే అసలు భూమి మీద ఉంచాడు, ఇంకా అలా చేసి నేనేం సుఖపడతాను, ఒక అక్కని చంపుకొని నేను బాగుపడేది ఏముంది, నేను సంతోషంగా నేను ఉండగలనా, తను చేసిన తప్పుకి తన ప్రాణాన్నే పోగొట్టిస్తే ఇక నాది, ఇంకెంత పెద్ద తప్పు, నాకు జీవితాన్ని ఇచ్చారు, అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా అన్నీ వాళ్ళే అయి నన్ను పెంచారు, అలాంటి కుటుంబానికి నేను ఇంత తీరని ద్రోహం చేస్తానా? చెయ్యను, ఎప్పుడు ఈ నిజం నేను చెప్పను, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ రాశి అక్కి మాకు విడాకులు ఇప్పించింది అన్న విషయం మాత్రం నేను చెప్పను
అని అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ. ఇక్కడిలా ఉండగా మరో పక్కన మహేశ్వరి ఆలోచనలో పడుతుంది. కృష్ణ రాశి ఇద్దరు కూడబలుక్కొని మరి హారిక మీద ఎందుకలా తప్పుడు కథలు చెబుతున్నారు, నిజమెంతో అబద్ధమెంతో ఇప్పుడే నేను తెలుసుకుంటాను, తను పనిచేస్తున్న తన ఆఫీసులోనే కొంతమందిని అడిగి తెలుసుకుంటాను, తను ఎలాంటిదో, అసలు తనకి పెళ్ళి అయ్యిందో కాలేదో ఇప్పుడే నేను తెలుసుకుంటాను అని చెప్పి మహేశ్వరి ఆఫీస్లో పనిచేస్తున్న కొంతమందికి ఫోన్ చేస్తుంది. ఇక కొంతమంది ఫోన్లో హారిక మేడం చాలా మంచి మేడం, అలాంటి మేడం అసలు ఇంతవరకు ఎక్కడా చూడలేదు, వర్కర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది మేడం, ఇంత చిన్న వయసులో అంత మెచ్యూర్డ్ పర్సన్ని మేము ఎక్కడా చూడలేదు, ఆవిడ దేవత అని ఒక్కొరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఇక తరువాత సతీష్కి ఫోన్ చేస్తుంది మహేశ్వరి. సతీష్ వెంటనే అమ్మో హారిక మేడం గురించా, నన్ను అడుగుతున్నారేంటి, పైగా తనకి పెళ్ళయిందా కాలేదా అని అడుగుతున్నారు, ఆ మహాతల్లి రాక్షసి హర్షకి తనకి పెళ్ళి జరిగింది కానీ ఈ విషయం నేను చెప్పానంటే నా పని ఇక్కడే ఫినిష్ చేస్తుంది, కాబట్టి నాకెందుకు వచ్చిన గొడవ, ఎంచక్క డబ్బులు అందుకుంటూ నా పని నేను చూసుకుంటాను, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ విషయాల్లో నేను తలదూర్చుకొని నా ప్రాణాల మీదకి తెచ్చుకునే పిచ్చి పని నేను చేయను అని అనుకొని, ఆ మేడం హారిక మేడమా, చాలా మంచి ఆవిడ, ఆవిడకి పెళ్ళా, ఆవిడకి పెళ్ళేంటి మేడం, అసలు ఆవిడకి అలాంటి ఆలోచనే లేదు, ఆవిడ పెళ్ళే చేసుకోరట, ఆవిడ మదర్ దరిసలాగా ఉండిపోతారట అని ఇంకా నాలుగు ముక్కలు ఎగస్ట్రా వేసి చెబుతాడు. ఇక మహేశ్వరి పొంగిపోతుంది. నాకు తెలుసు హారిక చాలా గొప్ప మనిషి, తన మనసు చాలా గొప్పది, తన ఆలోచన చాలా గొప్పది, అందుకనే కదా నా కొడుకు మనవ్కి తనే సరైన ఈడు జోడు అని నాకు అనిపించింది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా మనోకి కృష్ణకి విడాకులు అయిపోయిన మరుక్షణం హారికని మనోని ఒక్కటి చేస్తాను, నా కొడుకు తన జీవితంలో ఏం కోల్పోయాడో దాన్ని నేను భర్తీ చేసే తీరుతాను అని శపథం చేస్తుంది. ఇక తరువాత ఇదిలా ఉండగా మరో పక్కన రాశి మరో కుట్రకి తెర తీస్తుంది. అసలు ఈ ఇంట్లో మహేశ్వరీదేవి అనే మనిషి లేకపోతే నేనేం చేస్తే అదే చెల్లుతుంది, ఈవిడ ఉన్న దగ్గర నుంచి ఇంట్లో ఏవో ఒక గొడవలు, నా మనసంతా ఎప్పుడు ఆందోళనగా టెన్షన్గానే ఉంటుంది, మా అత్తయ్య తెలివి తక్కువది, నేను ఒకవేళ తప్పు చేశాను అని తెలిసినా పెద్ద అత్తయ్యకి ఎలాగోలా నచ్చజెప్పి నా వైపు తిప్పుకోగలను, మామయ్య గారిలో కూడా ఏమీ లేదు, అంతా మహేశ్వరీదేవిలోనే ఉంది, ఆవిడకి కానీ నా మోసం తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి పంపించేయడం గ్యారంటీ, అలా జరగకుండా ఉండాలి అంటే ఆవిడనే నేను ఇంట్లో నుంచి పంపించేస్తే సరిపోతుంది కదా, అసలు ఇంట్లో నుంచి పంపించడం ఏంటి, ఆవిడ్ని పైకి పంపించేస్తే సరిపోతుంది అని అనుకుంటుంది. ఇంకా తర్వాత తను తాగే పాలల్లో ఏవైనా మందులు కలిపి తనతో తాగించి తనని పైకి పంపించేయాలన్న ప్లాన్ చేస్తుంది. ఇంకా తర్వాత కృష్ణతో, కృష్ణ అత్తయ్య గారికి పాలు తీసుకెళ్తున్నావా అని అంటే, ఆ అవును అత్తయ్య గారికి హెడేక్గా ఉందట, అందుకనే కాస్త నేను గోరువెచ్చని పాలల్లో సొంటి కలిపి తీసుకువెళ్తున్నాను, అలాగే తనకి కొంచెం జలుబు కూడా ఉందట అని చెప్పగానే, ఓ అలాగా, అలాగైతే ఇప్పుడు నువ్వు చెయ్యి పాలు సరిపోవు, ఇంకా కొంచెం పాలు కాయు, ఎక్కువ పాలు తీసుకువెళ్ళు, అప్పుడు ఆ పాలల్లో ఇంకొంచెం మందు ఎక్కువ కలుపు, అప్పుడు తనకి సెట్ అవుతుంది అని చెప్పగానే, నిజమే నిజమే అక్క, ఈ పాలు తనకి సరిపోవు అని చెప్పి మళ్ళీ తను కిచెన్లోకి వెళ్తుంది, ఆ పాలని డైనింగ్ టేబుల్ మీద పెట్టి. ఇక వెంటనే రాసి వాళ్ళ మామయ్య గారు వాడే గుండెకి సంబంధించిన ట్యాబ్లెట్స్, ఎక్కువ ట్యాబ్లెట్స్ పొడి కలిపేసి ఆ పొడి చేసేసి ఆ పొడిని పాలల్లో కలుపుతుంది, ఎవరికి తెలియకుండా కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ పాలు కాచి ఆ పాలుని మహేశ్వరీదేవికి తీసుకువెళ్ళి ఇస్తుంది. ఇక మహేశ్వరి ఆ పాలు తాగుతుంది. కృష్ణ నేను ఏది చేసినా అందరి మంచి కోసమే, అలాగని చెప్పి మా కుటుంబానికి మంచి జరిగి నీకు ఒక్కదానికే చెడు జరగాలన్న ఉద్దేశం నాకు లేదు, నీ జీవితానికి కూడా ఓ మంచి దారి చూపిస్తాను, నువ్వు కూడా సంతోషపడేలాగా చేస్తాను, నాకు నా కొడుకు ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే, కాకపోతే మీ ఇద్దరికి పడడం లేదు అదొక్కటే నాకు బాధ, అంతేకాని నీ మీద నాకు ఎటువంటి కోపము ద్వేషము ఈర్ష్య లేవు, కాకపోతే ఎవరి బిడ్డలంటే వాళ్ళకి కడుపు తీపి అనేది ఉంటుంది కదా కృష్ణ, అందుకనే నా కొడుకు ఆనందం కోసం నేను ఈ పని చేయక మానడం లేదు, అలాగే నీ జీవితానికి కూడా మంచి చేసే తీరుతాను,
నాకు నువ్వు మాట ఇచ్చావు కృష్ణ, ఏదైనా జరగరానిది జరిగినా నాకు ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టాలి, నువ్వే అన్ని దగ్గరుండి చేయాలి అని అంటుంది. అత్తయ్య గారు ఏమంటున్నారు, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది. అవును కృష్ణ, నీకు మాత్రం తల్లి తండ్రి ఎవరున్నారు చెప్పు, అన్నీ నేనే కదా. అయినా నువ్వు ఒక్క నిర్ణయం తీసుకోకుండా ఉండు ఉంటే ఎంతో బాగుండేది. విడాకుల నోటీసు ఆ ప్రస్తావన నువ్వు రానివ్వకుండా ఉంటే అన్నీ నేనే చూసుకునేదాన్ని. నువ్వు ఎప్పుడైతే విడాకులకి నోటీసు వేశావో మనో మనసు విరిగిపోయింది. విరిగిపోయిన మనసు దగ్గర మనసు అతకాలంటే అతకదు. జీవితాంతం బాధపడుతూ ఉండడం అవసరమా కృష్ణ అని అంటుంది. ఇక మౌనంగా అలాగే ఉంటుంది ఇక కృష్ణ. అమ్మ కృష్ణ, ఈ రోజుల్లో ఎవరు శాశ్వతం కాదు, ఎప్పుడు ఎవరు ఎలా వెళ్తారో వాళ్ళకే తెలియదు. సపోజ్ నేనే ఉన్నాను, నేను నిద్రపోతాను, పొద్దునకి మెలకు వస్తుందో లేదో తెలీదు, చనిపోయినా చనిపోవచ్చు, చెప్పలేను కదా. మన చేతుల్లో ఏమీ ఉండదు. ఒకవేళ ఏదైనా నాకేదైనా జరిగితే మనోకి మాత్రం పెళ్ళి ఆపకూడదు. నువ్వే నా దగ్గరుండి పెళ్ళి జరిపించి వాడికి మరో జీవితం అనేది నువ్వే ఇవ్వాలి. నీ వల్లే వాడి జీవితం పోయింది అన్న బాధ ఎప్పుడు వాడికి రాకూడదు అని అనగానే, అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, అత్తయ్య గారు మీకేదైనా జరగరనేది జరగడం ఏంటి, ఎందుకు అలాంటి అపశకునం మాటలు మాట్లాడుతున్నారు అని అంటే, ఏమో కృష్ణ నా మనసుకి అలా అనిపిస్తోంది, ఎవరు ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతామా, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. ఏది ఏమైనా మనోకి హారికకి పెళ్ళి మాత్రం జరగాలి, అది నా కోరిక అని అంటుంది. ఇక తరువాత కృష్ణ కోపంగా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహేశ్వరి ఆ పాలు తాగుతుంది. పాలు తాగిన కాసేపటికి గుండెల్లో తనకి ఏదో తెలియని అలజడి. ఇక ఒక్కసారిగా గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. మనో మనో, అక్కయ్య అక్కయ్య అని పిలుస్తూ ఉంటుంది. అందరూ పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్ళి ఏమైందమ్మా ఏమైందమ్మా అని అనేలోపే మహేశ్వరి ఏదో చెప్పరాని బాధతో గుండెని పట్టుకొని కన్నీరు కారుస్తూ మనో మనో అని అంటూ ఉంటుంది. పూర్తిగా ఏమీ చెప్పలేకుండా ఉంటుంది. ఏమైందమ్మా ఏమైందమ్మా అని అంటూ ఉండగా ఇంతలోపు హర్ష వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారికి ఫోన్ చేద్దాము, వెంటనే ఆవిడ్ని పిలుద్దాం అని చెప్పేసి డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఇక మనో మహేశ్వరికి అర్థమైపోతుంది, నేను ఎంతోసేపు బ్రతుకుతానో లేదో తెలీదు, కానీ నా కొడుకుకు మాత్రం పెళ్ళి జరగాలి, వాడి దగ్గర నేను మాట తీసుకోవాలి అని చెప్పి అతి కష్టం మీద మనోని ఇలా అడుగుతుంది. మనో, నేను ఎంతోసేపు బ్రతకను, నేను చచ్చిపోతాను, కానీ నా చివరి కోరిక నువ్వు హారిక పెళ్ళి చేసుకోవడం, మీరిద్దరూ ఒక ఇంటి వాళ్ళవ్వడం, నువ్వు సంతోషంగా ఉండడం, నీ జీవితం ఓ దారిన పడడం, నాకు ఇదే కావాలి, కృష్ణ కూడా బాగుండాలి అని చెప్పి కళ్ళు మూసేస్తుంది ఇక మహేశ్వరి. ఇక తర్వాత డాక్టర్ గారు వస్తారు. వచ్చి మహేశ్వరిని చూసి ఆవిడకి గుండెపోటు వచ్చింది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఆవిడకి సర్జరీ చేయాలి, ఒక్క నిమిషం కూడా లేట్ చేయొద్దు, త్వరగా తీసుకువెళ్ళాలి అని చెప్పడంతో ఇక ఏడుస్తూ అందరూ మహేశ్వరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక మహేశ్వరికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. ఇక ట్రీట్మెంట్ చేసిన తర్వాత బయటికి వచ్చి మనతో ఇలా అంటాడు, ఎందుకు ఆవిడకి ఇంత ఇబ్బంది ఒకేసారి వచ్చింది, ఆవిడ ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నారు, తన మీద ఇంత పెద్ద భారం పడకూడదు, చాలా కాలంగా తన గుండె వీక్ అయిపోయింది, ఆవిడకి గుండె ఆవిడ గుండెకి సంబంధించిన మందులు ఏవో వాడుతున్నట్టున్నారు, అవి ఎక్కువగా తీసుకున్నారు అని చెప్పగానే, లేదండి మా అమ్మగారికి ఎలాంటి గుండెకి సంబంధించిన ఇబ్బందులు లేవు, ఎలాంటి మందులు వాడడం లేదు అని అంటే పొరపాటు పడుతున్నారు, ఆవిడ గుండెకి సంబంధించిన మందులేవో వాడుతున్నారు, ఆవిడ నిన్న కూడా ఎక్కువగా మందులు తీసుకున్నారు, మీకు చెప్పలేని సమస్యలు ఆవిడ దగ్గర చాలా ఉన్నట్టున్నాయి, చూసారా ఆవిడకి గుండెల్లో ఇబ్బంది ఉన్నది అన్న విషయమే మీకు తెలియదంటే ఆవిడ మనసులో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో మీకు తెలియదనుకుంటా. కానీ మనోహర్ గారు, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ట్రీట్మెంట్ అయితే మేము చేస్తాము, ఎన్ని మెడిసిన్ వేసినా ఒక్కోసారి అసలైన మనిషికి ఒక భరోసా, ఆ మనసులో బాధ అనేది లేకుండా ఉండాలి, ఆ భరోసాని నువ్వే ఇవ్వాలి
అలా ఇచ్చినప్పుడే మేమిచ్చే ట్రీట్మెంట్ తనకి పని చేస్తుంది, లేదంటే మేము చేసే ట్రీట్మెంట్ అంతా బుడిదలో పోసిన పన్నీరే అవుతుంది. తన మనసుకి ఆనందం కలిగించేలా మీరు చేయాలి. తను ఏది కోరుకుంటుందో అది మీరు జరిపిస్తే తన కష్టం చాలా వరకు తన గుండెల్లో కష్టం గట్టెక్కుతుంది అని చెప్పగానే ఇక మనోవో నిర్ణయం తీసుకుంటాడు. హారికని పెళ్లి చేసుకోమని అమ్మ ఆఖరి కోరికగా చెప్పింది. హారికని నేను పెళ్లి చేసుకుంటే అమ్మకి ఆనందమేమో, అలా ఆనందకరమైన విషయం అమ్మ చెవిలో చెబితే ఖచ్చితంగా అమ్మ కోలుకుంటుంది అని అనుకుంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కృష్ణ హారిక దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, హారిక నువ్వు మనోగారిని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ, అన్నీ తెలిసిన నువ్వే అలా ఎలా మాట్లాడుతున్నావు? హర్షకి నాకు పెళ్లి జరిగిందని నీకు తెలుసు, పైగా ఇప్పుడు నీ భర్త నన్ను పెళ్లి చేసుకోమంటున్నావేంటి అని అంటే, కొన్ని ప్రాణాలు నిలబడాలి అంటే కొన్ని చెయ్యాలి, అలా చేసినప్పుడే కొంతమంది బ్రతుకుతారు అని అంటుంది. పిచ్చి మాటలు మాట్లాడద్దు, ఎవరికి ఏం జరుగుతుంది, అసలైనా నేను అలా ఎలా పెళ్లి చేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావు అని అంటే, లేదు నువ్వు చేసుకునే తీరాలి, అప్పుడే అత్తయ్య గారు కళ్ళు తెరుస్తారు, అత్తయ్య గారు కోలుకుంటారు, అత్తయ్య గారికి గుండెపోటు వచ్చింది అని చెప్పగానే హారిక షాక్ అవుతుంది. అవునా కృష్ణ, అలా ఎలా జరిగింది అని చెప్తూ ఉండగా, అత్తయ్య గారు ఇప్పుడు కోలుకోవడం నీ చేతుల్లోనే ఉంది, నువ్వు మనో పెళ్లి చేసుకున్నారు అని తెలిసిన మరుక్షణం మీ ఇద్దరూ పెళ్లి బట్టల్లో తనకి కనిపిస్తే అత్తయ్య గారు కోలుకుంటారు అని అంటుంది. లేదు నేను ఒప్పుకోలేను, పొరపాటున ఈ తప్పుడు పని నేను చెయ్యను, నేను హర్ష పెళ్లి చేసుకోవడమే తప్పు చేశాను అని నేను ఎన్నోసార్లు అనుకుంటున్నాను, తెలిసి తెలిసి మరో తప్పు నేను చేయలేను, అలాంటి దాన్ని నేను కాదు అని అంటుంది. ఇక వెంటనే హర్ష అక్కడికి వస్తాడు. హారిక, ఒక నిండు ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది, పిన్ని కోలుకోవాలంటే వదిన చెప్పినట్టు నువ్వు చేయాలి, అన్నయ్య ఎలాంటి వాడో నాకు తెలుసు, అన్నయ్య కనీసం నీ చిటికైన వేలుని కూడా తాకడు, భార్యని తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడడు, అన్నయ్య క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, పిన్నిని ఇప్పుడు మనం కాపాడాలంటే మనం అందరం కలిసి పిన్నిని రక్షించుకోవాలి, నువ్వు దయచేసి కనీసం పెళ్ళికి ఒప్పుకున్నట్టయినా నటించు, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతా ఇక నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఇక హారిక అన్ని రకాలుగా ఆలోచించి మనోకి ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. మీతో అర్జెంటుగా మాట్లాడాలి మనో గారు, మీరు రండి అని చెప్పగానే వాళ్ళమ్మకి జరిగిన విషయం అంతా చెబుతాడు. మీ అమ్మని కోలుకునేలా నేను చేస్తాను, మీరు రండి అని పిలుస్తుంది. ఇక మనో తన దగ్గరికి వెళ్ళగానే రాశి గురించి చెబుతుంది. రాశి కృష్ణ చేత బలవంతంగా విడాకులు నీకు ఇప్పించేలా చేసింది, తన సంతకమే కాదు రాశి ఫోర్జరీ చేసి నీకు తనకి విడాకులు అయ్యేలా చేసింది, నీ భార్య ఏ తప్పు చేయలేదు, ఈ తప్పు వల్లే కదా కృష్ణ మీద నీకు మనసు విరిగిపోయింది, నీకు మనసు విరిగిపోయి మీరు బాధపడుతున్నారనే కదా మీ అమ్మ మీకు మరో పెళ్లి చేయాలనుకుంది, పెళ్ళి ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్న నన్ను మీకు జోడీగా కలపాలని చూసింది, జరిగింది ఇది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక నా కృష్ణ ఏ తప్పు చేయలేదా, వెంటనే వెళ్ళి అమ్మతో చెప్పాలి అని అనగానే మనో గారు ఆగండి, మీ అమ్మకి కృష్ణ గురించి చెబుతారు కానీ అదే సమయంలో రాశి తప్పు చేసింది అన్న విషయం చెబుతారు కదా, మరి ఆ విషయం తెలిస్తే తట్టుకోగలుగుతుందా, వాళ్ళ నాన్నగారు అదే మీ పెదనాన్న తట్టుకుంటాడా, ఇప్పటికే మీ పెదనాన్నకి 2 సార్లు హార్ట్అటాక్ వచ్చింది, తన కోడలు ఇలాంటి పాడు పని చేసింది అని తన కోడలు మంచిది కాదు కాపురాలు తీసేస్తుంది అని తెలిస్తే ఆయన తట్టుకుంటాడా చెప్పండి అని అనగానే ఒక్కసారిగా ఆగిపోతాడు. ఇక తరువాత హర్ష ఏం చెప్పాడో ఆ విషయం పోసగుచ్చినట్టు హారిక మనుతో చెబుతుంది. ఇక షాక్ అయిపోతాడు మను, నా తమ్ముడు నా కోసం మా అమ్మ కోసం తను ఇంత త్యాగం చేశాడా.